ఈరోజు మనం ఎంతో హెల్దీగా ఉండే వెజ్ స్ప్రౌట్ స్వీట్ ఉప్మా తయారు చేసే విధానం చూద్దాం. ఇది చాలా హెల్దీ. దీనిలో స్ప్రౌట్స్ అండ్ వెజిటబుల్స్ వాడుతున్నాం కాబట్టి ఒక రోజుకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే అందుతాయి. అంతేకాకుండా దీన్ని డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: కరివేపాకు, వేయించిన పల్లీలు, ఒక కప్పు స్ప్రౌట్స్, వేయించిన కాజు, ఆనియన్స్, ఒక కప్పు గోధుమ రవ్వ, తరిగిన టమాటో, పాలకూర, బీన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, క్యారెట్, జింజర్. ముందుగా పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. ఈ ఘీ కరిగాక దాంట్లో పోపు వేసుకుందాం. నేను ఇక్కడ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. స్ప్రౌట్స్ ఉప్మా తయారు చేయడానికి నేను ఆల్రెడీ వేయించిన పల్లీలు వాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు పల్లీలను. మీరు పచ్చి పల్లీలు వాడేది ఉంటే పోపులో వేసుకొని వేయించుకోండి. జింజర్ కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా వేయించుకుందాం. తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాం. కట్ చేసిన క్యారెట్, టమాటో, పాలకూర, బీన్స్ వేసుకొని స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ అండ్ పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం. వెజిటబుల్స్ అన్నిటినీ ఈ విధంగా సిమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం. స్ప్రౌట్స్ తయారు చేయడం చాలా ఈజీ అండి. మీరు ప్రెషర్లను తీసుకొని 6 గంటలు నానబెట్టి ఒక తడి క్లాత్లో నానబెట్టిన ప్రెషర్లను వాటర్ తీసేసి పక్కన పెట్టినట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీకు ప్రెషర్లకి మొలకలు వచ్చేస్తాయి. మొలకల్లో విటమిన్ సి అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వకి, వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 3 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ వెజిటబుల్స్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు తగినంత వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ విధంగా ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక వాటర్ బాయిలింగ్ పాయింట్కి వస్తుంది. అప్పుడు గోధుమ రవ్వ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని మళ్ళీ సిమ్లో 15 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకొని చూద్దాం. దాదాపు అయిపోయింది, కొద్దిగా వాటర్ ఉంది. సో నేను మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకుంటాను. అంతే అండి, మన వెజ్ స్ప్రౌట్స్ వీట్ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని వేయించిన కాజుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా మరియు హెల్దీ కూడా. సో
మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో యాడ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.